డిస్ట్రిక్ట్ మునుగోడులో పోలింగ్ సమయం ముగిసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎదురు చూస్తున్నారు. వీరితో వెంట వెంటనే ఓటు వేయించేందుకు పోలీసులు అలాగే ఎన్నికల సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సాయంత్రం 6 తర్వాత కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరి కనిపించారు. ఇక పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి భూపాల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో భూపాల్ చెప్పండి, ఇప్పటికే 6 గంటలకే పూర్తి కావాల్సి ఉంది, అయితే ఇంకా లేట్ అవుతూ వస్తోంది. ఇప్పటికే 77.7% పోలింగ్ నమోదైంది. సో ఇంకా ఎంత ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది పర్సంటేజ్? సౌజన్య, మనకు తెలుసు సాయంత్రం 4 గంటల సమయానికి 77.55% పోలింగ్ అయింది. అయితే సాయంత్రం పూట ఈ ఎన్నికలకు సంబంధించి ఎక్కువ మంది అంటే ఓట్లు పోలు చేసుకోవడానికి వచ్చిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉదయం నుంచి కొంత మందకొడిగా సాగినప్పటికీ మధ్యాహ్నం మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి కొంత సమయం మళ్ళీ తగ్గినప్పటికీ మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి పోలింగ్ ఓటు వేయడం కోసం ఎక్కువ మంది వచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడున్న అంచనా ప్రకారం ఇప్పుడు ఇంకా అనేక గ్రామాల్లో ప్రధానంగా సిటీల్లో ఎక్కువ శాతం ఇంకా పోల్ చేయడం ఓటింగ్ కోసం అనేది బారులు తీరిన పరిస్థితి ఉంది. అంటే 6 గంటలకి మనం చూస్తున్నాం, మన వెనక గేట్ మొత్తం కూడా పూర్తి మూసేశారు. అంటే 6 గంటల వరకు లోపలికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓటు వేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇప్పుడు గేట్లు మూసివేసిన తర్వాత లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే లైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు అవకాశాన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా కల్పించే నేపథ్యంలో స్పీడ్ గా అయ్యే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఇటు రిటర్నింగ్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఎలక్షన్ అధికారులతో కొంచెం స్పీడ్ అయ్యే విధంగా కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ పోలింగ్ పర్సంటేజ్ ని మనం అయితే చూసినట్టయితే ప్రధానంగా 92-93 వరకు శాతం వరకు వెళ్లే అవకాశం మాత్రం కనపడుతుంది. అయితే గత ఎన్నికల్లో కూడా అంటే సాధారణ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో 91.91% వచ్చింది. ఈ ప్రాంతంలో ఇది రికార్డు స్థాయిలో కూడా ఓటింగ్ నమోదైంది. జనరల్ గా ఉప ఎన్నికల్లో 95% కూడా దాటే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో ఈ ఎన్నికకు సంబంధించి కూడా ఇప్పటి వరకు అంటే వచ్చిన అంచనా ప్రకారం 92-93% వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కనపడుతుంది. మొత్తం కూడా పర్సంటేజ్ కూడా 93% వరకు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద సాయంత్రం పూట అనేక ప్రాంతాల్లో కొంత అల్లర్లు గొడవలు జరిగిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కొంత పోలీసు బందోబస్తు కూడా ఎక్కువగా చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత, ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ బ్యాలెట్ బాక్సులు అన్నింటి కూడా అంటే ఈవీఎంలు అన్నింటిని కూడా మళ్ళీ తిరిగి నల్గొండ జిల్లా కేంద్రంలోని అంటే కౌంటింగ్ కేంద్రానికి తరలించాల్సి ఉంది. దానికి సంబంధించి మరోవైపు ఏర్పాట్లు కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది సౌజన్య. అంటే భూపాల్, ఇప్పుడు మీరు చెప్పారు గేట్ కూడా క్లోజ్ చేసేసారు. సో 6 o'clock లోపు ఎవరైతే వచ్చారో వాళ్ళని మాత్రమే లోపలికి ఎలో చేశారని చెప్పి, ఇప్పుడు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి వేరే గేట్ ఏదైనా ఉందా? అక్కడ నుంచి మళ్ళీ లోపలికి ఎవరైనా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది కదా, అక్కడ పోలీస్ నిఘా ఎంతవరకు ఉంది? సౌజన్య, మీరు చెప్పినట్టుగా అవకాశం లేదు. ఎందుకంటే ఓటు జనరల్ గా 6 గంటల తర్వాత అంటే ఇప్పుడు చాలా సమయం అయింది బయట ఓటు అంటే లోపలికి వచ్చిన వాళ్ళు ఓటు వేసి మళ్ళీ వాళ్ళు బయట తీసుకెళ్ళడం విషయంలో పోలీసులు బందోబస్తు ఉంది. లోపల ఈ ప్రాంతానికి సంబంధించి గేట్ దగ్గరకు సంబంధించి ఎవరైనా ఓటు వేయడానికి అంటే బయట నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా ఎవరిని రానియకుండా పోలీసు బందోబస్తు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కేవలం అంటే లోపల ఉన్న వాళ్ళు మాత్రమే గేట్ నుంచి బయటికి పంపిస్తారు, తప్పితే బయట నుంచి లోపలికి ఓటు వేయడానికి పంపించే అవకాశం లేదు. ఇది ప్రతి నిరంతరం ఏ ఎన్నికలైనా సరే ఆ సమయం అంటే 6 గంటలు అంటే వాస్తవానికి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాదాపుగా 11 గంటల సమయం ఓటాకు వినియోగించుకునే కోసం అవకాశాన్ని కల్పించిన పరిస్థితి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఇవాళ ఉదయం పూట కొంత చలి ఉండటం, అదేవిధంగా మధ్యాహ్నం ఎండ కూడా ఎక్కువగా ఉండటంతో ఈ పట్టణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా కొన్ని ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి ఎక్కువగా ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు సాయంత్రం పూట రావడం జరిగింది. ఆ నేపథ్యంలో కొంత ఈ పరిస్థితి ఏర్పడింది కానీ తప్పితే ఇంత స్థాయిలో ఒత్తిడి ఓటు వేయడానికి ఉండే పరిస్థితి ఎప్పుడు ఉండదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా లోపలే ఉన్న వాళ్ళు ఓటేసి మళ్ళీ బయటికి పంపించే వరకు పోలీసులు మాత్రం భద్రతగా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే లోపలికి రానివ్వడానికి మాత్రం ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు లోపల ఉన్న వారితో ఓటింగ్ పర్సంటేజ్ మరింతగా పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది సౌజన్య. అండ్ భూపాల్, ఇప్పుడు చీకట్లోనే కొనసాగుతోంది పోలింగ్ కాబట్టి అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు అని అనుకోవచ్చా? అండ్ అలానే ఈవీఎంస్ ని స్ట్రాంగ్ రూమ్ కి తరలించారా? ఎటువంటి భద్రతా చర్యలతో తీసుకెళ్లబోతున్నారు వాటిని స్ట్రాంగ్ రూమ్ కి ఈవీఎంస్ ని?
సౌజన్య అటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఈ ఓటింగ్ జరిగే అంటే పోలింగ్ జరిగే కేంద్రాల్లో ఓటింగ్ జరిగేదల్లో మొత్తం ఫ్లడ్ లైట్లని అంటే ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో కొన్ని పాఠశాలలు కొన్ని ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు వీటన్ని చోట్ల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన చోట కూడా పూర్తిగా ఫ్లడ్ లైట్లని ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా లోపల కూడా అంటే వెబ్ కాస్టింగ్ ఉంటుంది కాబట్టి ఆ వెబ్ కాస్టింగ్ సంబంధించి లైటింగ్ ఎక్కువగా ఉంటని ఆ వెబ్ కాస్టింగ్ అంటే కనబడుతుంది అంటే ఇక్కడ జరిగే పోలింగ్ ప్రక్రియను మొత్తం కూడా 298 పోలింగ్ కేంద్రాల నుంచి మొత్తం కూడా వెబ్ కాస్టింగ్ లో ఎన్నికల కమిషన్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంది ఆ నేపథ్యంలో ఇక్కడ లోపల ఉన్న మొత్తం కనపడే విధంగా ఉండటం అంటే పగటి పూట కూడా వెబ్ కాస్టింగ్ రావాలంటే లైటింగ్ ఎక్కువగా ఉండాలి కాబట్టి లైటింగ్ ప్రక్రియని లైటింగ్ ను పూర్తి స్థాయిలో ఉంచే విధంగా చేశారు దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు మరోవైపున ఈ పోలింగ్ అయిన తర్వాత అంటే ఓటర్లు ఓటు వేయడం ప్రక్రియ ముగిసిన తర్వాత వాటిని ఏజెంట్ల సమక్షంలో అంటే అక్కడ ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించి ఏజెంట్లు ఉన్నారు ఆ ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసి ఆ సీల్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ అక్కడే వాళ్ళకు ఒక ఆర్టీసీ బస్సులను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే ఈ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు ఎక్కించడం ఆ తర్వాత ఆ బస్సులకు సంబంధించి కూడా అంటే కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేటప్పుడు మొత్తం కూడా పోలీస్ సెక్యూరిటీతో ఇటు సిఆర్పీఎఫ్ ఉంటుంది అదేవిధంగా లోకల్ పోలీస్ సహకారంతో సిఆర్పీఎఫ్ సహకారంతో మొత్తం కూడా కౌంటింగ్ కేంద్రాలకి తరలించడం జరుగుతుంది ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా మిస్యూజ్ కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం మాత్రం ఉండదు అదేవిధంగా అర్ధరాత్రి అంటే మొత్తం 298 బూతులకు సంబంధించి చివరి బూత్ వచ్చే వరకు కూడా చివరి బూత్కు సంబంధించిన ఈవీఎం బాక్స్ వచ్చే వరకు కూడా నల్గొండలోని కౌంటింగ్ కేంద్రాలు మాత్రం అధికారులు ఉండవలసి ఉంటుంది వాళ్ళు అక్కడ ఆ తర్వాత కూడా సీల్ చేసి మొత్తం కూడా అంటే అన్ని వచ్చిన తర్వాత రిటర్నింగ్ అధికారి సమక్షంలో మళ్ళీ కౌంటింగ్ ఆదివారం నాడు అంటే 6వ తారీఖున కౌంటింగ్ ప్రారంభమైన నాటికి సీల్ చేసి సీల్కి సంబంధించి కూడా ఇదంతా కూడా వీడియో చిత్రీకరణ కూడా ఉంటుంది అందువల్ల ఎటువంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు ఇదంతా కూడా పారదర్శకంగా జరుగుతుంది సౌజన్య ఎస్ భూపాల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్